నేను పార్టీ మారితే నాతో పాటు నా కుటుంబ సభ్యులందరూ రావచ్చు, నన్ను నమ్ముకున్నటువంటి 10 మంది రావచ్చు, కానీ ఆ 10 మందితో నా కుటుంబ సభ్యులతో పార్టీ మీద అంత ప్రభావం చూపిస్తుందని చెప్పని ఈ రోజుల్లో మనం అనుకోలేం. అది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. కాకపోతే మనము పార్టీ మారాలనేటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మారతాం, ఆ పార్టీ మారినప్పుడు ఆ పార్టీలో చేర్చుకున్నటువంటి వాడు దాంతోనే మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు నేను కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో చాలామందిని చేర్చుకుంటున్నాను, సోమిరెడ్డి కూడా చాలామందిని చేర్చుకుంటున్నాడు. గెలుపోటముల దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళు నా మీద ప్రభావితం చూపిస్తున్నారు, నేను వాళ్ళ మీద ప్రభావితం చూస్తున్నాము, ఒకటే కదా గెలుస్తాం, ఇద్దరం గెలవం కదా, ఇద్దరు పక్కలు చేరేటువంటి చేరికల్లో. కాబట్టి చేరికలు, మార్పులు, చేర్పులు వల్ల పెద్ద ప్రభావితం చేస్తుంది అనేటువంటిది ఎవడనుకున్నా పొరపాటే. కొంతమందిని చేర్చుకుంటున్నామని చెప్పని ప్రకటించాడు, సంతోషమే. ఏ పార్టీలైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఆ పార్టీలకి వెళ్ళాలని ఆలోచన చేయొచ్చు, వెళ్ళొచ్చు, చంద్రబాబు నాయుడు వచ్చి చేర్చుకోవచ్చు. ఇక్కడ దురదృష్టకరమైనటువంటి విషయం అందరూ గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు నేను వచ్చినప్పుడు చెప్పినటువంటి తొలి మాట, నాయకుల చేరికలతో తెలుగుదేశం పార్టీ బలపడింది. అంటే ప్రజలు లేరు, ఓటర్లు లేరు, నాయకుల చేరిక చాలు బలపడడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కొంతమంది అభ్యర్థులు దొరికి ఉండవచ్చు. నెల్లూరు జిల్లాలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేరు, కొంతమంది అభ్యర్థులు దొరికి ఉండొచ్చు పోటీ చేయడానికి. అంత మాత్రానా నీకు అభ్యర్థులు దొరికినంత మాత్రానా ఓటర్లందరూ నీకు ఆకర్షితులు అవుతారని, ప్రజలంతా నీకు మద్దతు పలుకుతారని అనుకుంటే అంతకన్నా పెద్ద పొరపాటు లేదు. కాబట్టి నువ్వు ఒక మైండ్ గేమ్ ఆడడానికి తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఉధృతమయ్యాయి, బ్రహ్మాండంగా సాగుతున్నాయంటే నాయకులు చేరినంత మాత్రాన ఓటర్లు ప్రజలు నీ వెంట నడిచేటువంటి పరిస్థితిలో ఉన్నారా అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం. నేను అడుగుతున్నా, నిన్న నువ్వు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ప్రశ్నలు సంధించాడు నీకు గతంలో సిద్ధం సభలో, దాని గురించి ఎక్కడ మాట్లాడటంలో ఆయన ఏమన్నాడు, ఏ ప్రజలకు నువ్వు మేలు చేశావు అనేటువంటిది స్పష్టంగా చెప్పు, ప్రతి కుటుంబానికి నీ వల్ల మేలు జరిగిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మేలు జరిగిందా. నీ వల్ల మేలు జరిగి ఉంటే, ఇదిగో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి కుటుంబానికి ఈ విధంగా మేలు జరిగేటట్టుగా చర్యలు తీసుకున్నాను, ఈ కార్యక్రమాలు నేను అమలు చేశానని చెప్పేటువంటి ధైర్యం నీకు లేదు. పోనీ గ్రామాలకు సంబంధించి తీసుకుందాము, ఈ గ్రామంలో నేను అభివృద్ధి చేశాను, నా హయాంలో ఈ గ్రామాలన్నీ అభివృద్ధి చెందాయని ధైర్యంగా చెప్పేటువంటి సాహసం చేయగలుగుతున్నావా అంటే అది లేదు. గ్రామాల ప్రజలకు ఏమి ఇచ్చావో చెప్పలేవు, గ్రామాలకు సంబంధించి ఏం అభివృద్ధి చేసావో చెప్పలేవు, అసలు ఏ విధంగా ప్రజలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనకబడినటువంటి ఉన్నత వర్గాలు రైతులు అనేక రకాలైనటువంటి మహిళలు వీళ్ళకి సంబంధించి నీ హయాంలో ఏమి అభివృద్ధి జరిగింది అంటే నువ్వు చెప్పలేవు, చెప్పుకోలేవు. బహిరంగ సభల్లో ఏదన్నా నువ్వు వాటికి సమాధానం చెప్తావు అంటే వాటిని దాటవేస్తూ నీ ఆత్మస్థుతిని వల్లవేస్తూ మిగతా వాళ్ళందరూ పనికి మాలినోళ్ళలాగా నువ్వే బ్రహ్మాండంగా పనిచేసినట్టుగా, నువ్వు అంత బ్రహ్మాండంగా పనిచేస్తే నీకు ఎందుకన్నీ ఇబ్బందులు ఎదురయ్యాయి, తెలుగుదేశం పార్టీ ఎందుకు బంగాళాఖాతంలో కలిసిపోయిందని చెప్పి చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు నువ్వు చెప్పావు నేను సంసిద్ధం. దేనికి సంసిద్ధం? మేము సిద్ధం అన్నాం. ఏమి? ప్రజల సేవకు మరోసారి మేము సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చాడు. ప్రజలకు సంబంధించి ప్రజలకు అందించాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అయితే 5 సంవత్సరాల్లో కొనసాగించామో ఆ కొనసాగింపుగా మరలా వచ్చే ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలని కొనసాగించి ప్రజలకు అండగా నిలవడానికి మేము సిద్ధము అని చెప్పి చెప్పించాం. నువ్వు సంసిద్ధం అన్నావు, సిద్ధం అన్నావు, దానికి అర్థమైంది అంటే 2014 ముందు నేను ఏదైతే హామీలు ఇచ్చి మోసం చేశానో జనాలని, అదే పందాలో నేను కొనసాగడానికి సిద్ధమని నువ్వు చెప్పదలుచుకున్నావు. ఆ మాటనే చెప్పు, నేను రైతుల రుణమాఫీ చెప్పి మోసం చేశా, మహిళల రుణమాఫీ అని చెప్పాను మోసం చేశా, కాబట్టి నేను మరలా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పా, ప్రజలకు ఇచ్చా, మరలా మీరు అవకాశం ఇస్తే మరలా నా సేవలు కొనసాగించడానికి మీ కుటుంబానికి అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. నువ్వు నేను సిద్ధము నేను సిద్ధం అంటే నీ విధానాలు నువ్వు కొనసాగిస్తే అది ప్రజలకు తీరినటువంటి ద్రోహం అన్యాయం చేసినట్టే కదా. కాబట్టి నువ్వు దాని గురించి మేము కాపీ కొట్టేటువంటి నువ్వు కాపీ కొట్టడం, మేము 15,000 ఇస్తానంటే నేను 20,000 ఇస్తానను, మేము ఒక బిడ్డకి ఇస్తానంటే నువ్వు ఇద్దరు బిడ్డలకు అమ్మఒడిస్తానని, ఇవి తప్ప, లేదా పక్కన కర్ణాటకలోనో ఇంకోటటువంటి కార్యక్రమాలు తప్ప, నీకు ప్రజల్లో ఒక బ్రాండ్ పడిపోయింది. నీ ఇమేజ్ ఏంటంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు మోసగాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాట మీద నిలబడడు, చంద్రబాబు నాయుడు జనాల్ని మోసం చేస్తాడు, చంద్రబాబు నాయుడు ఓటేస్తే మనం నష్టపోతాం అనేటువంటి భావం ప్రజల్లో కలిగింది.
దానిని